కానీ దుర్యోధనుడు నా పట్ల అసూయింది, అందుకనే అది కూర్చీబెట్టి కూర్చీ మేట నొక్కి ఆయన కిందకి పంపించి ఆయన గట్టియాలి ఏవో ప్లాన్ చేశాడు వాడు. రాక్షసులు ఎప్పుడు అలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రాక్షస గుణం ఎవరికైనా కలిగి తిరుమలని వాడుకుందాం దోచుకుందాం ఇలాంటి పనులు చేస్తే వాళ్ళ కుటుంబాలకి ఏం మంచి జరగదు. అది ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం సంబంధం లేదు. అసలు భక్తులు ఎందుకు డబ్బులు వేస్తారని అది ఎదిగి అడుగుతాను. ఒక మాట చెప్పండి, వాళ్ళ కర్మ వదిలిపోవడానికి వేస్తారు. వాళ్ళు ఏదో ఉద్యోగం చేసి, వాళ్ళు ఏదో వ్యాపారం చేసి రూపాయి అందులో వేసి, మేము చిన్నప్పుడు అయితే మట్టివి హుండీలు, మట్టివి డబ్బులు దాచుకునేవాళ్ళం కదా, డిబ్బి కిడ్డీ బ్యాంక్ మట్టి కొనుక్కునే వాళ్ళం, డబ్బులు వేయడం ఇల్లా అనడం, ఫుల్గా ఎప్పుడైపోద్దని చూడడం, అయిన తర్వాత బాటలు కొట్టడం లెక్క పెట్టుకోవడం చేసేవాళ్ళం. ముడుపు కట్టేవారు, ముడుపు దేవుడు డబ్బులు ఇవి ముడుపుకూడదు తీసుకెళ్ళి. కొంతమంది వాళ్ళు వెళ్ళలేకపోతే ఏమన్నా మీరు వెళ్తున్నారు కదండి ఇది వేసేయండి అని ఇచ్చేవారు. మరి వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళు కూడా అమ్మాయి దేవుడు సొమ్ము చేస్తా కదండి. ఎవరో 50 100 ముడుపు కట్టిస్తేనే జాగ్రత్తగా పట్టుకొచ్చి వేస్తామే, మరి స్వామివారి సొమ్ము 1000 లక్షలు కోట్లు అందులో వేస్తే నువ్వు దాన్ని ఎలా పట్టుకెళ్ళి తినేస్తావురా నాకు అర్థం కాదు. వాడెవడో అదేదో కోసి మరి దాచి మరి 150 కోట్లు అంటే ఏమిటో ఏం బాగుపడతారు వీళ్ళు కదా. పర్ల సొమ్ము పాము వంటిది అన్నారు వీళ్ళు. ఏమనుకుంటారంటే పర్ల సొమ్ము పాయసం వంటిది అనుకుంటారు. నరేంద్ర మోదీ గారు వక్ఫ్ బోర్డులో ఇతర మతస్థుల్ని అలో చేయాలి అని చెప్పేసి బిల్లు ఒకటి ప్రవేశపెట్టారు. సో మీరు టీటీడీలో కూడా అలో చేయండి అని ఇతను ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు తెలంగాణలో ఎలా చూడాలి రెండింటిని కంపారిజన్? నాకు ఫస్ట్ నుంచి కూడా అసలు ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏంటి, ఈ భూములు అన్నీ కూడా నీకు ఈజీగా చెప్తాను. నువ్వు అంత పెద్ద క్వశ్చన్ అక్కర్లేదు. చెప్పండి, నువ్వు ఎప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కావా? ఎక్కాను. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ కాదు నేను చెప్పింది సోమ, ఫ్రీ బస్ ఎక్కలేవు నువ్వు, నువ్వు ఎక్కలేవు అని చెప్పనని చెప్పా. ఓకే, అంటే పూర్వం అంటే మేము చిన్నప్పటి నుంచి మరి ఎర్ర బస్ ఎక్కిన వాళ్ళమే కదా. ఇప్పుడు ఎక్కినప్పుడు ఫుల్ క్రౌడ్ ఉందనుకో, ముందు ఎక్కకుండా ఏం చేస్తుంది తెలుసా, ఆ టైర్ మీద కాలేసి ఆ రాడ్ పట్టుకుని కచ్చి ఫేసేస్తాం. అందరూ చేసిన పని అది, ముందు కచ్చి ఫేసేసి ఆ తర్వాత వచ్చి కూర్చుంటాం. సో ఒకడు ఏం చేశాడంటే, జోక్ ఇది కార్టూన్, ఒకడు ఏం చేశాడంటే పెద్ద దుప్పట తెచ్చాడు బస్సు పైన ఇచ్చాడు, అదే ఒక బోర్డు, అదే ఒక బోర్డు అండి అంతే, అంత మంచి ఇంకేమీ లేదు. మీకు ఇంకా బాగా చెప్పాలంటే అది ఏదో సినిమా మరి నాకు తెలీదు, ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి ఆ వెళ్ళడం, నాకు ఈ మధ్య బాగోలేదు చాలా బాగుంది అది చాలా బాగా తీశాడు అది ఇలాగేవి చెవు చెయ్యి అన్నాడు చూశాడు. నాకు ఏదైనా ఒకటి చూస్తే మనసు పాడైపోతుంది, మీకు ఆ కళ్యాణ మండపం తెలుసా అన్నాడు. తెలుసు, దానికి ఎదురుగా ఒక రెడ్ బంగ్లా ఉంది తెలుసా? తెలుసు. అది నాకు వస్తే కానీ మనశ్శాంతి లేదన్నాడు. అది నాదే సార్ అంటే ఆ డాక్టర్ పీక పట్టుకుంటాడు. నీకు మనశ్శాంతి కావాలా బంగ్లా కావాలా అంటాడు, నీ భార్య బిడ్డలు కావాలా బంగ్లా కావాలా అంటాడు. సార్ 20 ఏళ్ళు కష్టపడి కట్టుకున్నాను సార్, చూడు నా మనసు ఇక్కడే పాడైపోద్ది అంటాడు. సేమ్ స్టోరీ అంతే, ఇంకా అలా నీకు అర్థం కావాలని చెప్పాను. అలాగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అంటే అతని దాకా రీచ్ అవ్వచ్చా అవ్వకపోవచ్చు, ఒక బోర్డు అంటే ఏంటి వాళ్ళని అడగచ్చు. ఒకసారి నన్ను అడిగావమ్మా, ఒకసారి వాళ్ళని అడుగు ఎవరినన్నా. ఇక్కడ మల్కాజ్గిరి 750 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు ఆపేశారట, అంటే బస్సు పైన దుప్పట వేశారని. మా రెడ్డికి బాగా అర్థమైంది, జ్యోతిష్కి కూడా అర్థమైంది, నీకు కూడా అర్థమైంది, మరి మిగిలిన వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు కెమెరా కావాలమ్మా నాకు వెంటనే, వేసితే అయిపోయి నాదే, వడేసి నాదే. అలాగా జోక్ ఏంటంటే అసలు ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం లేదు, ఫస్ట్ పాయింట్ అది. ఇప్పుడు ఎవరైతే ముస్లిమ్స్ అనుకుంటున్నారో వీళ్ళెవరో ముస్లిమ్స్ కూడా కాదు,
ఈ నా మాటలు కలుసుమా. ప్లీజ్ ఆస్క్ కాశ్మీర్ సీఎం ఆర్ హిజ్ ఫాదర్ ఆర్ మాజీ సీఎం ఆఫ్ కాశ్మీర్ ఆర్ సో మెనీ అదర్ ముస్లిమ్స్. మేమంతా ఎక్కడ వాళ్ళమే, ఎక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళమే అని పోనీ ఇతర ముస్లిం కంట్రీస్ వాళ్ళని అడగండి వాట్ ఈజ్ అబౌట్ ఇండియన్ ముస్లిమ్స్ అని. మనం ఇంకా లోతుల్లోకి వెళ్తే మక్కాకి వెళ్ళండి, మక్కాలో స్పర్శ దర్శనం మనం శ్రీశైలంలో ఏం చేసి స్పర్శ దర్శనం చేసుకుంటాం కదా, సేమ్ అదే స్పర్శ దర్శనం అక్కడ. ఏడు ప్రదక్షిణలు పైన పానవట్టం, తెల్ల బట్టలు, గుండు కొట్టుకోవడం. మనం ఇక్కడ బెల్లం అది నైవేద్యం మైసమ్మకి, ఆవిడకి పెడతాం కదా సమ్మక్కి, అలా బెల్లం ఇచ్చినా ఆవిడ గొర్రెనిస్తాడు. మీకు కావాల్సిన ఎవిడెన్స్లు బోల్డ్ ఉన్నాయి. సో కేవలం ఈ దేశాన్ని ఆక్రమించడానికి అది ఒక వే అంతే తప్ప. ఇప్పుడు 750 ఎకరాలు మల్కాజ్గిరి కొట్టండి ఏమద్దు చూడండి, ఎందుకు ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు ఓసారి అడుగమ్మా. ఔరంగజేబు ఎప్పుడు వెళ్తూ మీరంతా ఇక్కడ వచ్చబోసుకోవచ్చని చెప్పాడు, అందుకని మాది అంటే ఉదాహరణ చెప్పాను. ఇంకా దాంట్లో ఎవిడెన్సులు ఎథిక్స్లు ఇంకా పట్టాలు అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు ఇది నేను పట్టుకుపోవాలమ్మా, ఇది కొట్టాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇప్పుడు ఎత్తి అయిపోయినా అదే కెమెరా అంతే, అంతమించి ఏం లేదు. సో కాబట్టి రైల్వే స్టేషన్ మాదే అంత ఎందుకు తెలుసు, ఇంకోటి తెలుసు నీకు, హర్యానా అనుకుంటున్నానా, కాదు కాదు హర్యానా హైకోర్టు మాదే అన్నారు. పాప వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నువ్వు మొట్టమొదటి సినిమా చూసావా? చూసాను. ఆ సాంగ్ వేసుకుంటే సరిపోద్ది అంతే, అంత మించి ఏమీ లేదు. కాబట్టి అసదుద్దీన్ ఓవైస్ విషయం మనం ఆశ్చర్యపడేది ఏం లేదు. అయితే ఇప్పుడు ఒక బోర్డులో ఉండాల్సిన వాళ్ళు ఎవరు అన్నప్పుడు ఇలాంటివి జరగకుండా ఉండటానికి ముస్లిమేతరులు ఉండాలి. కానీ తిరుమలకి దీనికి సంబంధం లేదు. టీటీడీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎవరిని కబ్జా చేయలే, ఎవరినే ఇస్తే తీసుకున్నారు, వక్ఫాలా కాదుగా. అది కూడా మళ్ళీ అద్భుతం ఆవేశ మాటలోనే సుమా, నా సొంతం కాదు, మళ్ళీ ఆయన మాటలే పెట్టండి వీడియో చేసినప్పుడు ఎడిటింగ్. 130,000 ప్రాపర్టీస్ మనమని మనం క్లెయిమ్ చేసాం యూపీలో, ఇందులో 120,000 వాటికి మన దగ్గర ఎవిడెన్సులు లేవు, వాట్ టు డూ అని ఆయనే అన్నాడు. ఈ కెమెరా మాదే అన్నాను నేను. ఇప్పుడు నువ్వు వెంటనే మీ ఆయనకి ఫోన్ చేస్తావు, లేదా పిలుస్తావు, లేకపోతే వాడు సాయిగండి రమ్మంటావు, ఇందే అంటున్నాడంటావు. అంటే అప్పుడు మీ ఆయన అడుగుతాడు మీదే అని రుజువు ఏంటని, అంటే మా క్లాత్ వేసాం కాబట్టి మాదే అంటాను. కోర్టుకి వెళ్తే చేరడం అలాగే అంతే. ఊరికే ఉదాహరణ చెప్పాను. వారణాసిలో అమ్మా ఈ కొన్ని దేవాలయాల్లో సాయిబాబా విగ్రహాలు ఆల్మోస్ట్ తొలగించడం జరిగింది, ఇప్పుడు కూడా ఇంకా ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి విన్నాను గురు, అది ఎంతవరకు వచ్చింది, వాస్తవమేనా? పార్ట్ 2 నాకు తెలియదు కానీ ఓకే. పార్ట్ 1 వరకు అయితే మొన్న వేరే ఇంటర్వ్యూలో ఒక అతను ఇది క్వశ్చన్ అడిగాడు, దీన్ని ఎలా చూడాలంటారు అని. అంటే ఇది రివల్యూషన్ అన్నాడు. కాదు, రియలైజేషన్ ఏంటి, అది మంచి చెడు అన్న టాపిక్ లేదు, మనకు అక్కర్లేదు అది.